आंध्र प्रदेश लो वैजाग् लो अकड़ एपड़ो आंध्रुल हक्कु विशाख उक्कु अनी मन सोदरुलु अकड़ पोराड़ी साधिंचुकुन्न విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నిన్న చూసిన పేపర్లో చూసిన ఈరోజు టీవీలో కూడా చూసిన అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం, తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరికి వస్తారు. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అట చెప్పేదోళ్ళు మన కేటీఆర్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన తెలంగాణ తీస్మార్కాన్ని మాట్లాడుతున్నాడు. ఆంధ్రులని కుక్కలు అన్న తిట్టిన నాయకులు ఇల్లు ఇలా ఆంధ్రుల హక్కు గురించి మాట్లాడుతున్నాడు. సేవకు ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంటుంది, 3 యూనిట్లు ఉన్నాయి, 5000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 55000 మంది రైతులు దాని మీద ఆధారపడి ఉంటారు. ఇలా చెరుకులకు వెళ్ళి ఎథనాల్ తీస్తూ ఉన్నారు, ఎథనాల్ డిమాండ్ పెరుగుతూ ఉన్నది, 8 లక్షల కోట్ల మాలు మనం ఎథనాల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇలా దేశంలో ఎథనాల్ పెంచుకుంటే ఇంపోర్ట్ తగ్గుతుంది, ఆ లక్షల కోట్ల రూపాయలు రైతులకు పోతాయి, గంట సోయి లేదు నీకు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట, దాన్ని మీ అయ్యా తెరిపిస్తా అన్నాడు 3 యూనిట్లని. ఉద్యమం మొత్తం తెరిపిస్తా, నేను నడిపిస్తా, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటాం, 49-51% ప్రైవేటైజ్ అయింది, అది కూడా తీసుకుంటాం మేము అని చెప్పినోని మీ తీసుమారకానివి. ఇవాళ అది ప్రైవేటైజ్, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజ్ చేస్తుందన్న ఊహాగానాలు ఉన్నాయి అంతే, ఎవరు చెప్పలే ఇంకా ప్రైవేటైజ్ చేస్తామని. ఓ 10% 20% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేస్తారేమో. ఈడ నువ్వు మీ అయ్యా కలిసి పొద్దున్న పొద్దు సమానం మాట్లాడినరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకుంటామని, అది దాని గురించి మాట్లాడేది లేదు. గవర్నమెంట్ సొమ్మాట ప్రైవేటైజ్ చేస్తారని ఆంధ్రాల ఆడ విశాఖపట్నంలో ఈయనకి ఈడ నొచ్చింది. ఈడ నల్గొండకు పోతే అటవీ భూములల్లో రామేశ్వరరావు 20 సంవత్సరాల నుంచి అటవీ భూములల్లో మైనింగ్ అవుతున్నాడు, అది గవర్నమెంట్ సొమ్ము కాదా? నోటీసుల మీద నోటీసులు కేంద్రం ఇస్తుంటే దానికి రిప్లైలు కూడా ఇస్తలేదు. దొంగ మైనింగ్ 3000 ఎకరాలలో చేస్తున్నాడు రామేశ్వరరావు, గవర్నమెంట్ సొమ్ము కాదా? ఇవాళ మళ్ళీ ఏమనంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటారు.